శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానాం భక్తానం ఏకదంతం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి జూలై నెలలో ఎలా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందామండి కుంభరాశి వాళ్ళకి లగ్నంలోనే గురుడు ఉండడం వలన విశేషం అంటే ఏంటంటే ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉంటారు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ప్రతి పని సక్సెస్ఫుల్గా చేయాలనే తపన ఎక్కువ ఉంటుంది మీరు స్థిరమైన స్వభావం కలవాళ్ళు ఎదురు వాళ్ళకి హెల్ప్ చేయడంలో మీ తర్వాతే మీకు ఒకసారి ఒక పని చెప్తే చాలా తెలివిగా ఆలోచిస్తారు పని వరకు కూడా మీరు నిద్రపోరు అంటే ఆ పని సక్సెస్ చేయాలనే తపన మీకు ఎక్కువ ఉంటుంది ద్వితీయ భావాధిపతి లగ్న మీ రాశిలోనే ఉండడం వల్ల ఫైనాన్షియల్గా కూడా అండి చాలా బాగుంటుంది ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీకు రావాల్సిన సంపద సకాలంలోనే మీకు వస్తుంది అలాగే కొంతమంది సింగర్స్ ఉంటారు అంటే గాయని గాయకులు వాళ్ళకు కూడా రండి మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ఈ నెలలో వస్తుంది అలాగే కుటుంబంలో అభివృద్ధి అలాగే బంధు ప్రీతి ఎక్కువ ఉంటుంది ఈ తృతీయ భావాన్ని కుజుడు ఉండడం వలన కుజుడు ఉండవంటే తృతీయ భావాధిపతి కుజుడు అవ్వడం వలన మూడో భావాధిపతి అనేటువంటి కుజుడు ఆరో భావంలో వలన అది కూడా నీచ స్థితిలో ఉండడం వలన మీ సోదరి సోదరి మనలకి కొద్దిపాటి ఇబ్బంది ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది కలగవలసి వస్తుంది మీ ప్రయాణంలో కూడా రండి కొద్దిగా ఇబ్బంది పడతారు అలాగే మీకు రావాల్సిన సంపద కొద్దిగా రావడానికి తక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ధైర్యంగా ఉంటారు ప్రతి విషయంలో సౌర్యంగా ఉంటారు మీ ఆలోచన ధోరణి కూడా ఆ స్ట్రాటజీ బ్రహ్మాండంగా ఉండాలి ఉండాలనే తపన మీకు బాగా ఉంటుంది సక్సెస్ తీసి తీరతారు అలాగే మీ ధైర్యం ఎక్కువ ఎదుటి వాళ్ళని చేసి ఎదుటి వాళ్ళని మంచి మార్గంలో నడిపించే తత్వం మీకు ఎక్కువ ఉంటుంది అది ఫోర్త్ భావంలో రాహు ఉండడం వలన ఫోర్త్ భావాధిపతి అనే శుక్రుడు కూడా మీ సప్తమ భావంలో రావడం వలన ఇరవై తారీఖు తర్వాత నుంచి చాలా బాగుంటుంది ఫోర్త్ భావంలో రాహు ఉన్నాడంటే మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎడ్యుకేషన్ రంగంలో కూడా మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే మీకు శుక్రుడు భావంలో ఉండడమే కారణం ఉచ్చార రాహువు మీకు బాగా మంచి చేస్తాడు పైగా చంద్రుడి యొక్క నక్షత్రంలో రోహిణి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మంచి చేయడానికి అవకాశం ఉంది కొంతమందికి అయితే మీలో లగ్న మీ లగ్న బలం చూసుకుంటే మీ కొంతమందికి గృహ సౌక్యం ఉంది వాహన సౌక్యం ఉంది అలాగే ప్రతి విషయంలోనూ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే ఆభరణాలు రావడానికి మీకు ఇంటిలో ఆభరణాలు రావడం వ్యాపారస్తులు వ్యాపారాలు సక్సెస్ అవ్వడం ఆనందంగా సంతోషంగా ఉండడం అలాగే వ్య వ్యవసాయదారులకు కూడా మంచి అభివృద్ధి కలగడం అన్నీ బాగున్నాయి సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకా పంచమభావం కొద్దాం పంచమంలో రవి బుధులు ఉండడం బుధాదిత్య యోగం పంచమ భావాధిపతి అయినటువంటి బుధుడు మీకు యోగకారకుడు పంచమ భావంలో ఉండడం బుధాదిత్య యోగంలో అంటే బుధాదిత్య యోగం అందరికీ రా వర్తించకపోవచ్చు కానీ బుధుడితో కలిసిన రవి మంచివాడు కాబట్టి అది కూడా మీకు ఎనిమిదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ఉన్నాడు కాబట్టి జూలై నెలలో మంచి చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది అంటే పుత్ర సంతానం లేని వాడికి పుత్ర సంతానం కలగడం సంతాన యోగం కలగడం లేదా ఆల్రెడీ మీకు సంతానం ఉన్నవాడు కూడా వాళ్ళ వలన మీకు మంచి పేరు రావడం తృప్తిగా ఉండడం వాళ్ళకి సెటిల్ అవ్వడం అంటే వాళ్ళు సెటిల్ అవ్వడం అంటే ఉద్యోగాల్లో కానీ మ్యారేజ్ అయిపోయి వాళ్ళలో కానీ వాటిల్లో వాళ్ళ అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అలాగా పంచమభావం బాగుంది పంచమభావం బాగుందంటే పంచమభావం బాగుంది అంటే ఏంటంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు బాగా వస్తాయి సంగీతం సాహిత్యం నృత్య కళాకారులకు రండి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి అంటే డ్యాన్సర్సు కొరియోగ్రాఫర్సు మ్యూజిషియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా రైటర్స్ వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి అదృష్టం తోడు అవుతుంది బాగుందంటే బాగుందంటే బలం బాగుంటుంది ప్రేమ వయహ వ్యవహారాలు సక్సెస్ అవుతూ ఉంటాయి కష్టపడండి కష్టపడింది ఏదీ రాదు సో అద్భుతంగా రాణించే యోగం కొంతమంది కదా గుర్రాలు గుర్ర హార్స్ రైడింగ్ చేస్తుంటారు హార్స్ అంటే ఇష్టం అంటే వాళ్ళకి జంతు పోషణ అన్న వృక్ష వృక్షాలు పెంచాలన్నా వాడికి మంచి ఇష్టం కుంభరాశి వాళ్ళకి రాశిలోనూ గురుడు ఉన్నాడు కాబట్టి ప్రతి పని సక్సెస్ చేస్తారు చేస్తారు గురు దృష్టి కూడా భావం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంది తర్వాత రాజకీయ రంగంలో కూడా వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తాడు ఎందుకంటే రవి అనేవాడు రాజకీయ రంగ సంబంధం సంబంధించిన వాడు గురు దృష్టి కూడా ఉండడం వల్ల పంచమభావం బాగుంది అంటే మీకు మంచి మంచి పదవులు రావడానికి అవకాశం ఉంది అద్భుతంగా రాణించడానికి ఎక్కువ అదృష్టం తోడవుతుంది ఇంకా ఆరోభావం భావంలో కుజుడు ఉండడం విశేషమే కానీ నీచ స్థితిలో ఉన్నాడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మేనమామూల విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు విజయం తక్కువ అంటే శత్రువులు మీకు ఎక్కువ ఉంటారు శత్రువులు మీకు ఎక్కువ ఉంటారు పైగా వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది అనారోగ్య సమస్యలు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయి సత్తం భావంలో కుజు ఉండడం వల్ల ఇరవై తారీఖు మీ కుజు శుక్రులు సప్తమ భావంలోకి వస్తున్నారు వాళ్ళ వల్ల ఏంటంటే అభివృద్ధి కలుగుతుంది అంటే సక్సెస్ఫుల్గా ఉంటారు కుజు శుక్రుడు విశేషమైన యోగం ఎందుకంటే మీ శుక్రుడు మీరు వచ్చేది యోగ కాకుండా సప్తమ భావన ఉండడం వలన వ్యాపార అభివృద్ధి సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా ఉంటారు ఎప్పుడు కూడా దినదిన ప్రమార్ధమానం చదువుతూ ఉంటారు భార్య భర్తల మధ్య విషయంలో సక్సెస్ బాగుంటుంది తర్వాత వాళ్ళ వల్ల మీకు అంటే భార్య వాళ్ళ భర్తకి భర్త వల్ల భార్యకి అదృష్టం తోడవుతుంది వ్యాపారంలో ఉన్న వాళ్ళకి తర్వాత భాగస్వాములు వ్యాపారస్తుల వ్యాపారాల్లో భాగస్వాములు ఉంటారు వాళ్ళకు కూడా మనస్పదలు రాకుండా చాలా బ్రహ్మాండంగా ఉంటారు సప్తమ భావం బాగుంది అంటే అదృష్టం తోడైనట్టే అలాగే మీకు అష్టమ భావం అంటే అష్టమ భావాధిపతి పంచమ స్థానంలో ఉండవు అష్టమాధిపతికి గురుదృష్టి కూడా ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి తల ఎత్తవు తల ఎత్తినా సరే అవి త్వరగా మీరు వాటి నుంచి బయటపడిపోతాడు బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంది అనారోగ్య సమస్యలే కాదండి మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ చాలా చాలా చాలామందికి ఉంది మీ లగ్నాల ప్రకారం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రావడానికి అవకాశం ఉంది గురుదిష్టి వలన అలాగే నైన్త్ భావంలోకి వస్తే నైన్త్ భావాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావంలో ఉండడం వలన మీ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది వ్యాపారం అంటే కోల్ ఫీల్డ్లో కానీ ఐరన్ స్టీల్ మీకు అన్నీ తెలుసు ప్రైవేట్ రంగ ప్రభుత్వ రంగ వ్యాపారాలు ఆయిల్ కంపెనీసు అటువంటి వ్యాపారాలు అన్ని కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఉన్న వాళ్ళకు కూడా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది నైన్త్ భావం సక్సెస్ కొంతమందికి అయితే వ్యాపారాభివృద్ధి కలగడంతో పాటు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది నైన్త్ హౌస్ అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం మీ తండ్రి గారి యొక్క ఆస్తి పాస్తుల్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయడం శుక్రుడు వలన జరుగుతుంది శుక్రుడు నైన్త్ భావం బాగున్నాడు అంటే సినీ ఫీల్డ్లో చాలా చాలా అభివృద్ధి చెందుతారు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ధనాదాయం చాలా బాగుంటుందండి మీకు అలాగే లెక్చరర్స్ కూడా నైన్త్ భావం బాగుంటే లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి కొంతమంది చాలామంది హై పొజిషన్లో ఉన్న వాళ్ళకంటే కాంపిటీ హై పొజిషన్లో ఉన్న వాళ్ళకంటే రాజకీయ నాయకులకు కూడా ఎందుకంటే నైన్త్ భావానికి గురుదృష్టి బలమైన గురుదృష్టి బలమైన శిరదృష్టి ఉంది కాబట్టి సక్సెస్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నైన్త్ భావాన్ని గురుడు చూస్తాడు నైన్త్ భావాధిపతి శుక్రుడు కూడా గురుడు చూడడం వలన మీకు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు కుంభరాశి వాళ్ళకి మంచి పదవులు రావడం వాళ్ళ మీ మాటకి విలువ ఇవ్వడం మీ మీ కంఠధ్వరి వినాలని మీ రాజకీయ ప్రసంగాలు వినాలని చాలా మందికి జరుగుతుంది సో నైన్త్ భావం బాగుంటే చాలా బాగుంటుంది అంటే పూర్వజన్మ సుకృతం దాన్ని లక్ష్మీస్థానము అని అంటాం లక్ష్మీస్థానం అంటే శుక్రుడు శుక్రుడు చాలా బాగున్నాడు ఇంకా దశమస్థానం కొద్దాం అండి దశమస్థానంలో కేతు కేతు ఉన్నాడు కాబట్టి దశమాధిపతి ఎక్కడ ఉన్నాడు భావంలో ఉన్నాడు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో సక్సెస్ బాగుంటుంది అంటే ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఆర్థిక సహాయ ఆర్థికంగా అభివృద్ధి కలుగుతారు ఇంకోటి ఏంటంటే అనుకున్న పదవులు అనుకున్నట్టుగా రావడానికి అవకాశం ఉంది పైగా మీరు సక్సెస్ బాగుంటుంది అలాగే మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ సంపదలు కానీ బాగా వస్తాయి మీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ కూడా అవుతారు దశమభావం బాగుంది బాగుంది అంటే సక్సెస్ బాగున్నట్టే కేతు ఉన్నాడు కదా దు కూడా రాజకీయంగా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో రాజకీయ నాయకులు కూడా చాలా బాగుంటుంది అని అర్థము అలాగే ప్రొఫెషనల్గా అంటే గవర్నమెంట్ ప్రొఫెషనల్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్సు ఐపిఎస్ ఆఫీసర్సు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి మంత్రులు కూడా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దాని వాళ్ళ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ పోలీస్ శాఖలో ఉంటారు కదా కేతుకు సంబంధించిన వాడు కేతు సంబంధించిన వాళ్ళు అది కూడా ఎవరు కుజు సమానుడు కుజుడు ఎవడు మీ రాష్ట్రాధిపతి సో కుజుడు వలన కుజుడు దృష్టి వలన కూడా గురికి కుజు దృష్టి ఉండడం వలన కుజుడు కూడా మీ దశ భావం చూసుకోవడం వలన రాజకీయంగా కానీ అన్ని విధాలుగా సక్సెస్ రేట్ బాగుంటుందండి మీకు అలాగే పై పై పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగంలో ట్రై వాళ్ళు కూడా గవర్నమెంట్ ప్రవేశాలకి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కష్టపడి చదివితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది ఆరో భావంలో రవి ఉండడం మీకు బాగుండ చాలా అదృష్టం భావనలో రవి ఉన్నాడంటే రవి ఉన్నాడంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఇస్తాడు కొంతమంది పాస్పోర్ట్ లేకపోయినా పాస్పోర్ట్ రావడం హెచ్ వన్ బి వీసా లేనివంటే హెచ్ లేని వాళ్ళకి హెచ్ వన్ బి వీసా రావడం అలా రకరకాలుగా మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఇస్తాడు కేతు చాలా పవర్ఫుల్ రాహు ఒకడు రవి కేతువులు ఈ ముగ్గురు కూడా చాలా అద్భుతంగా మీ జాతకంలో బ్రహ్మాండగా ఉన్నారు కాబట్టి యోగించి తీరుతారు ఇంకా మనం లాభస్థానానికి వద్దాం లాభస్థానాధిపతి మీ రాశిలో ఉండడం వలన ఇంకా లాభానికి లోటు లాభ లాభాలకి లోటే ఉందండి చిన్నీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్లో కోల్ ఫీల్డ్లో కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి మీ కుంభరాశి వాళ్ళకి సక్సెస్ రేట్ ఇస్తాడు అంటే గురుడు లాభాల కారకుడు కాబట్టి మంచి చేస్తాడు కాబట్టి మీ కుంభరాశికి మరి మంచివాడు కాదు ద్వితీయ ఆధిపతి పదకొండో ఆధిపత్యం వచ్చినవాడు అయినప్పటికీ కూడా మీ కుంభరాశిలో ఉండడం వలన మీకు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశం తక్కువ అంటే మీరు అనుకున్న అనుకున్నట్టుగా మీకు సంపదలు మీకు ఎంత రాసి పెట్టాడో భగవంతుడు అంత సంపదలు అన్న అన్ని విధాలుగా చేస్తాడు ఇంకోటి ఏంటంటే మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇంకా పన్నెండో స్థానం ఒక ట్వెల్త్ హౌస్లో శని ఉన్నాడు శని అంటే మీకు ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉండదు మీ రాశి వాళ్ళకి తగ్గించి ఇస్తాడు అంటే ఇస్తాడు కొద్ది తక్కువగా ఉంటుంది అంటే ఈ శని దోషం కూడా ఉండకుండా ఉండాలంటే ఎక్కువగా మీరు ఆంజనేయ స్వామిని పూజించాలి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని దోషాలన్నిటి నుంచి మీరు నివారణ కలుగుతాయి కాకపోతే ఏంటంటే శని దోషకారు కూడా నెమ్మది నెమ్మదిగా మీకు అదృష్టాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇన్ని విధాలుగా మీ జాతకాన్ని మీ రాశి ప్రభావం ప భావాలు మంచిగా ఉన్నాయి భాగ్య రాజ్య లాభాధిపతులు భావం ఎక్కడ చెడిపోలే మీకు సేవకులు కూడా ఉంటారు కాబట్టి అదృష్టం తోడవుతుంది కష్టపడండి కష్టపడితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీ లేడీస్ కూడా ఆడవాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న రంగంలో కానీ తర్వాత సివిల్ సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్లో కొట్టడానికి అవకాశం ఉంటుంది కష్టపడండి కష్టపడితే కానీ ఏదీ రాదు పైగా మీరు కష్టపడటం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ వచ్చి పైవాళక మెప్పులు మీరు ఖచ్చితంగా పొందుతారండి అంత అదృష్టం ఉంది ముఖ్యంగా మీరు ఇష్టపడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అమ్మవారేనండి ఎంత పూజిస్తే అమ్మవారిని అంత పవర్ ఉంటుంది బ్రహ్మరామ అమ్మవారు అవ్వచ్చు కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు మీ ఎలవేలిపోయినటువంటి ఏ అమ్మవారని సరే పూజించండి సక్సెస్ఫుల్ బ్రహ్మాండంగా ఉంటారు సక్సెస్ఫుల్గా ఉంటారు బ్రహ్మాండంగా ఉంటారు అదే అంతేకాకుండా చండీ హోమం చేయించుకోవడం కానీ కుంకుమప చేయించుకోవడం కానీ నెలకు ఒకసారి అయినా సరే మనం శివుడికి అభిషేకం చేయించుకోవడం అంటే మాస శివరాత్రి పూట వస్తుంది కదా శివరాత్రి పూట చేయించుకోవడం వల్ల శివాజ్ఞలు ఏందే చేయమైన కూడదంటారు అన్నట్టుగా శివుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా కంపల్సరిగా మీకు ఉండాలి ఉంటే మనం ప్రతి రంగంలో కూడా ముఖ్యంగా రాజకీయ నాయకులు సక్సెస్ అవుతారు ఎవరినంటే అమ్మవారిని పూజించడం శివాభిషేకం వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన అలాగే శ్రీరాముడు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు శ్రీరాముడు ఉంటే మనకి అన్నీ లోటు లేనట్టుగా అన్నీ ఉంటాయి సో శ్రీరాముడి యొక్క బ్లెసింగ్స్ మనకి ఎప్పుడూ ఉండాలి సో ఇన్ని విధాలుగా మీకు మీ రాశి వాళ్ళకి చాలా బాగుంది ఇంకా మీకు నచ్చే కలర్స్ అని మీకు చెప్పక్కర్లేదు నేను బ్లాక్ అంటే ఇష్టపడతారు బ్లూ అంటే ఇష్టపడతారు గ్రీన్ అంటే ఇష్టపడతారు ఎక్సెప్ట్ మీరు ఆ రెడ్ కలర్ కొంచెం అవాయిడ్ చేయండి వేసుకున్నంత మాత్రాన మీకు ఉన్నంత మాత్రాన ఏమీ కొంపలే మనగో బాగానే ఉంటారు అద్భుతంగా ఉంటారు ఎందుకంటే మీ రాజి ప్రభావం బాగుంది కాబట్టి అలాగే ఈ నెల మొత్తం మీరు మీరు అనుకున్నట్టుగా ప్రతి రంగంలోనూ సక్సెస్ అవ్వాలని వ్యాపార రంగంలోనూ ఉద్యోగ రంగంలోనూ అన్ని రకాలుగా సక్సెస్ అవ్వాలని అవుతారని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను